హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అల్ల పిల్లవాయ ఛానల్. ఇదే కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈరోజు పచ్చి బఠానీని 6 మంత్స్ ఎలా నిల్వ ఉంచుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా ఈ పచ్చి బఠానీని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోండి. నేనైతే 1/2 కేజీ పచ్చి బఠానీ తీసుకున్నానండి. దానికోసం 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, అలాగే 1 స్పూన్ షుగర్. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయింది కదండి, ఇప్పుడు మనం వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలా ఈ హీట్ హాట్ వాటర్లో ఉంచేసుకోండి స్టవ్ మీద. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏదన్నా ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. వాటర్ అయితే చాలా కూల్గా ఉండాలండి. ఇప్పుడు మనం పచ్చి బఠానీని డ్రైన్ చేసేసుకుని ఆ కూల్ వాటర్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ కూల్ వాటర్లో వీటిని 5 మినిట్స్ అలా ఉంచేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత వీటిని స్ట్రైన్ చేసేసుకుందామండి. ఇలా వెట్ క్లాత్ తీసుకుని మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీని వేసుకుని ఆ వెట్ క్లాత్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం వీటిని తడి లేకుండా ఒక 5-6 అవర్స్ ఆరబెట్టుకోవాలండి బాగా. ఇప్పుడు 6 అవర్స్ అయింది కదండి, చెమ్మ లేకుండా చక్కగా ఆరిపోయినాయి కదండి. ఇప్పుడు మనం వీటిని జిప్ లాక్ కవర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మనం చిన్న చిన్న జిప్ లాక్ కవర్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాల్సిన అప్పుడు కర్రీస్లోకి వాటిల్లోకి తీసుకొచ్చండి ఈజీ. అన్నీ కూడా ఇలా జిప్ లాక్ కవర్స్లో వేసేసుకుని ఇలా ప్యాక్ చేసేసుకోండి. విధంగా జిప్ లాక్ కవర్స్లోకి అన్నీ తీసుకుని ఇలా ప్యాక్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుందాం. నేను ఇంతకు ముందే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నానండి, ఒక 2 మంత్స్ అయింది. స్టోర్ చేసుకుని 2 మంత్స్ అయింది, మీకు చూపించడం కోసం బయటకు తీసానండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అందరూ తప్పకుండా ట్రై చేయండి. 2-3 మంత్స్ అయినా కూడా ఇవి పాడవు. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బై బై, సీ యూ లేటర్.